నమస్తే అండి రైతు సోదరులందరికీ. ఈరోజు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఒక కామెంట్ అయితే రైతు సోదరులు గమనించాలి. మిరప పంటలో మొగ్గలో పురుగు గురించి ఏ మందులు వాడాలి ఒక వీడియో తీయమని రైతు అయితే అడగడం జరిగింది. సో వారి కోసం అలాగే చాలామంది రైతు సోదరులు వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఈరోజు మీ అందరి కోసం తీయడమైతే జరుగుతుంది. ముందుగా మొగ్గలో పురుగు అంటే పూతలో వచ్చే పురుగు, దీనిని మనము మిర్జి ఈగ అని అంటాము. ఈ మిర్జి ఈగ పూతలో ఉండే అండాశయాన్ని తినడం ద్వారా కాయలు వంకర పోయి కాయ క్వాలిటీ రాకుండా ముడుచుకొని పోతుంది. దీని ద్వారా మార్కెట్లో ఈ మిరపకాయలకు డిమాండ్ ఉండదు, భారీ నష్టానికి రైతు భరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనకు పూతలో వచ్చే పురుగు నివారణకు ఎలాంటి మందులు తీసుకోవాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మార్కెట్లో అనేక రకాల మందులు ఈ పురుగుకు ఉన్నా కూడా ప్రస్తుతం మనం ఇప్పుడు అతి తక్కువ ధరలో ఎలాంటి మందులను పిచికారీ చేసుకొని పంటను కాపాడుకోవాలనేది తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది. ఇక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి అతి తక్కువ ధరలో ల్యాంబ్డా 5EC, చూడండి టెక్నికల్ నేమ్ ల్యాంబ్డా 5EC, ఇది మనకు పూతలో పురుగు నివారణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. లీటర్ నీటికి 2.5 ml చొప్పున మనము పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక మందు. ఇంకా కొద్దిగా మరి యొక్క మందును కనుక చూసుకున్నట్లయితే బేర్ కంపెనీ వారిది డిసీజ్ టెక్నికల్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే డెల్టా మిత్రిన్ 2.5 EC, ఇది మనకు పూతలో వచ్చే పురుగును బాగా నియంత్రిస్తుంది. అలాగే లీటర్ నీటికి దీని డోసెస్ కనుక చూసుకున్నట్లయితే 0.5 ml నుంచి 1 ml వరకు మనము లీటర్ నీటికి పిచికారీ చేసుకోవచ్చు. స్ప్రే చేసిన తర్వాత మీకు పూతలో పురుగు బాగా కంట్రోల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇక మరి యొక్క మందును మనక చూసుకున్నట్లయితే FMC కంపెనీ వారిది మార్షల్. ఈ మార్షల్ టెక్నికల్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే కార్బోసల్ఫాన్ 25 EC పర్సెంటేజ్లో మనకు లభ్యమవుతుంది. మనకు మిరపలో వచ్చే పూతలో పురుగు నివారణకు చాలా చక్కగా ఈ మందు అనేది ఉపయోగపడుతుంది. లీటర్ నీటికి 2 నుంచి 2.5 ml వరకు మనం పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసుకున్నప్పుడు మీకు పూతలో వచ్చే మిర్జి ఈగ నుంచి మనకు చాలా బాగా చక్కటి నివారణ అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ తదుపరి మందు కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి మందులన్నీ తక్కువ ధరలో మీకు లభ్యమవుతాయి. ఇప్పుడు కొద్దిగా కాస్ట్లీ మెడిసిన్ గురించి చెప్పుకున్నట్లయితే బేర్ కంపెనీ వారిది అలాంటో. ఈ అలాంటో టెక్నికల్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే థయాక్లోప్రైడ్ 240 SC కాంబినేషన్లో మనకు ఇది మనకు దొరుకుతుంది. ఎకరానికి చూసుకున్నట్లయితే 240 ml నుంచి 300 ml వరకు పిచికారీ చేసుకోవచ్చు. పిచికారీ చేసుకున్నప్పుడు మనకు పూతల పురుగు అలాగే కాయతొలచు పురుగు మీద చాలా చక్కటి నివారణ అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ తదుపరి మందు కనుక మనం చూసుకున్నట్లయితే సింజెంటా కంపెనీ వారిది యాంప్లిగో. మీకు తెలుసు క్లోరాంథ్రోనిలిప్రోల్ అలాగే ల్యాంబ్డా ఈ రెండింటి కాంబినేషన్లో మనకు ఈ పూతల పురుగు నివారణకు యాంప్లిగో అనేది బాగా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మందును పిచికారీ చేసుకున్నప్పుడు మీరు లీటర్ నీటికి 1 ml చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. చాలా చక్కటి రిజల్ట్ కోసం మీరు 1.5 ml దాకా వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ తదుపరి మందు గురించి మనం తెలుసుకున్నట్లయితే పూతలో పురుగు నివారణకు ఇప్పుడు చెప్పినటువంటి ఈ మందులలో ఏదో ఒక మందును మీరు ఉపయోగించి స్ప్రే చేసుకోవచ్చు. వారానికి ఒకసారి మార్చి మార్చి ఈ మందులను స్ప్రే చేసినప్పుడు మీకు ఈ మిర్జీయిక ప్రభావం అనేది చాలా బాగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ముందుగా మీరు స్ప్రే చేసేటప్పుడు తక్కువ రేట్లలో వచ్చే మందును పిచికారీ చేసుకోవాలి.
తర్వాత కంట్రోల్ అయిన తర్వాత ఒకసారి హై క్వాలిటీ ఎక్కువ రేట్లలో ఉన్నటువంటి మందును ఒకసారి చేసుకున్నట్లయితే మీకు ఈ పూతలో పురుగు అనేది కంట్రోల్ అవుతుంది. రెండు మూడు పిచికారీలలో ఖచ్చితంగా ఇది కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఏదో ఒక మందులో మీరు బెస్ట్ ఛాయిస్ను ఎన్నుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేసుకున్నప్పుడు పూర్తిగా మనము ఈ పూతలో వచ్చే పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా వచ్చే కాయలు కూడా ఆరోగ్యంగా వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ తదుపరి వీడియో ఎలాంటి వీడియో కావాలో మీకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి వీడియోను తీయడం అయితే జరుగుతుంది.